సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ పాలి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సెస్ చైర్మన్ అధికారులు, పవర్లూమ్ యజమానులు, ఆసాములతో ఆదివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవర్ సబ్సిడీ, కోర్టులో కేసు, ఎస్ఎస్ఐ యూనిట్ల అంశాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వం మాట్లాడుతూ సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యల పరిష్కారానికి సర్కార్ కట్టుబడి ఉందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే పవర్లూమ్, బతుకమ్మ చీరల బకాయి విడుదల చేసిందని గుర్తు చేశారు. పవర్లూమ్ పరిశ్రమలో విద్యుత్ సబ్సిడీ సమస్య పరిష్కారానికి సెస్ చైర్మన్ చిక్కల రామారావు హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖ ఏడీ సాగర్, పవర్లూమ్ యజమానులు, ఆసాములు తదితరులు పాల్గొన్నారు.